ఆస్కార్ అవార్డ్ విన్నర్స్కి ఇంత ఒక పెద్ద గ్రాండ్గా ఒక ఫెలిసిటేషన్ అరేంజ్ చేసినందుకు. ఇలాగ ఇంకా ఇంకా చాలా చాలా మా ఇండస్ట్రీలో అంటే ఎన్నో రంగాల్లో ఎంతోమంది ఎన్నో అచీవ్ చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ఇలాగ మనం ఫెలిసిటేట్ చేసుకుంటూ ఆనందాన్ని మనందరినీ పంచుకోవాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా రాజమౌళి గారు ఒక బెంచ్ మార్క్గా ఇప్పుడు బాహుబలి ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ అన్నట్టు అది ఎంతో నిజమండి. అంటే మనకి ఇంతకుముందు ఎలా అనిపించదు అంటే ఆస్కార్ అవార్డుల గురించి ఎవరు ఆలోచించే వాళ్ళం కాదు. మ్యాక్సిమం ఆలోచిస్తే స్టేట్ అవార్డ్స్ తర్వాత నేషనల్ అవార్డ్స్ అనేది ఆలోచనలో ఉండేది. ఇప్పుడు మొన్న లంచ్లో అంటే సాధారణంగా మా ఫ్యామిలీ అంతా లంచ్ డిన్నర్ కలిసి చేస్తాము, అప్పుడు మా పిల్లలు అంటున్నారన్నమాట, డాడీ నెక్స్ట్ మనం చేసే సినిమా ఆస్కార్స్కి వెళ్ళాలని. అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఒక ఇన్స్పిరేషన్ అందరికీ ఈరోజు రాజమౌళి గారు క్రియేట్ చేశారు. అంటే వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఆస్కార్ అనేది మనకి ఎందుకు పాసిబిలిటీ కాదు అని ఒక అందరికీ అంత హోప్ క్రియేట్ చేసి ఇంత ఇన్స్పిరేషన్గా నిలిచిన రాజమౌళి గారికి, ఆయన ఫ్యామిలీకి, ఈరోజు ఆస్కార్ విన్ చేసిన మన కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి, అలాగే ఆ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ గారికి, కాలభైరవ గారికి, అండ్ ద హోల్ యూనిట్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్కి, అండ్ అఫ్కోర్స్ హీరోస్ రామ్ చరణ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, అందరికీ కూడా వీఆర్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. అండ్ సార్, వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్స్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ క్రియేటింగ్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ. సారీ అండి.